శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనది లడ్డూ ప్రసాదం. మాధుర్యంలోనే కాదు ప్రాచుర్యంలోనూ శ్రీవారి లడ్డూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. టీటీడీకి లడ్డూ ప్రసాదంపై పేటెంట్ హక్కు కూడా లభించింది. శ్రీవారి వంటశాలను పోటు అంటారు. 2008 వరకు లడ్డూ తయారీకి కావలసిన బూందీ కూడా శ్రీవారి ఆలయం లోపలే తయారయ్యేది. అప్పట్లో రోజుకు 45,000 లడ్డూలు మాత్రమే తయారు చేయగలిగేవారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తగినన్ని లడ్డూలు తయారు చేసే సామర్థ్యం అప్పట్లో లేకపోవడంతో భక్తులకు తగినంత లడ్డూలు అందించేలా చర్యలు చేపట్టాలని, లడ్డూల ఉత్పత్తి పెంచడానికి బూందీని ఆలయానికి వెలుపల తయారు చేయడం ప్రారంభించారు. ఇలా తయారు చేసిన బూందీని కన్వేయర్ బెల్ట్ ద్వారా లోనికి చేర్చి లడ్డూల తయారీ ప్రక్రియను పూర్తి చేసి పూర్తయిన లడ్డూలను మరలా బయటకు తెచ్చి భక్తులకు అందించడం జరుగుతోంది. ఇందుకు గాను ఇండియా సివిల్స్ కు చెందిన నాటి టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ ఎన్ శ్రీనివాసన్ గారు 10 కోట్ల రూపాయల ఖర్చుతో నూతన పోటు భవనాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా సమర్పించగా సదరు భవనం ప్రారంభమైంది. 40 LPG గ్యాస్ స్టవ్లతో కూడుకున్న ఈ పోటులో అప్పట్లోనే రోజుకు సుమారు 375,000 లడ్డూల ఉత్పత్తికి కావలసిన బూందీని తయారు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ గ్యాస్ బర్నర్ల నుండి అధికంగా వెలువడే వేడి వల్ల పోటు కార్మికులకు ఇబ్బందికరంగాను వారిలో పని చేయాలనే ఆసక్తి కూడా ఒకంత తగ్గుతోంది. అదేవిధంగా క్రమంగా పెరుగుతున్న శ్రీవారి భక్తుల కోసం పోటును ఆధునీకరించాలన్న ప్రభుత్వం వారి మరియు అదే దాత శ్రీ ఎన్ శ్రీనివాసన్ గారు 12 కోట్ల రూపాయల వ్యయంతో థర్మల్ ఫ్లూయిడ్ స్టవ్ టెక్నాలజీని ఉపయోగించి 40 అత్యాధునిక స్టవ్లతో కూడిన నూతన భవనాన్ని బాగా దాని వెలుతురు వచ్చే సదుపాయంతో నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళంగా అందించారు. ఈ నూతన టెక్నాలజీ ద్వారా పోటు కార్మికులకు పనిచేయడానికి మంచి వాతావరణం కల్పిస్తూ ఉత్సాహంతో పనిచేయాలని ఆసక్తిని పెంచడంతో పాటు రోజుకు 6 లక్షల లడ్డూ తయారీకి కావలసిన బూందీని తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. భవిష్యత్తులో 40 LPG గ్యాస్ స్టవ్లతో నడుస్తున్న ప్రస్తుతపు పోటులోని బర్నర్లను కూడా థర్మల్ ఫ్లూయిడ్ స్టవ్ టెక్నాలజీకి మార్చడానికి వారు సుముఖతను వ్యక్తం చేశారు. అది కూడా త్వరలో అమలు కాబోతోంది.